అబ్బాయిలందరేమో సాధారణంగా ఉన్నారు, అమ్మాయిలైతే అబ్బా 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 అసాధారణంగా ఉన్నారు. ఇప్పుడు సాధారణానికి దారుణానికి డిఫరెన్స్లు ఎలా ఉంటాయంటే, ఎంత మందికి పెళ్లి చేసుకోవాలన్నది చేతులు లేపండిరా. పెళ్లి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసారా, నీ పెళ్లి అందరూ చూడాలనుకున్నావు అనుకో అది సాధారణం, కానీ నీ పెళ్లి నీ కొడుకు చూడాలనుకున్నాడు అనుకో అది దారుణం కదా. శోభనం గదిలో పాలున్నాయనుకో జనరల్, పాలంటే ఎంత అరుపులో ఎంత అరుపులో. శోభనం గదిలో పాల గ్లాస్ పెడతారు కదా, అది జనరల్ గా సాధారణం, కానీ పాలవాడు ఉన్నాడు అనుకో అది దారుణం. అంటే వాడు ఎందుకున్నాడు అంటే, అంటే అయిపోతా ఏమో మళ్ళీ పోద్దామని మళ్ళీ పోద్దామని. పని మనిషికి జీతం ఇవ్వడం అనేది సాధారణం, అదే జీవితాన్ని ఇస్తే. ఈ కౌగులింత అనే విషయానికి వస్తేరా, ఫ్రెండ్స్ కలిశాడు కాబట్టి కౌగులు ఇచ్చుకున్నావు అనుకో అది సాధారణం, కానీ కౌగులు ఇచ్చుకోవడానికి కలవమన్నావు అనుకో. పోనీ ఏడును అర్జెంట్ గరా కౌగులించుకోవాలి కౌగులించుకోవాలి. ఎంత దారుణం కదా అది. అరే ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు మనసు మీద చేసుకుని నిజం చెప్పండి రా, చంపేస్తా లేకపోతే. కార్నర్ సీట్ లో కూర్చోవాలని ఎంతమందికి ఆశ ఉందిరా, కార్నర్ సీట్ లో కూర్చోవాలని ఆశ ఉంది, ఏం చేస్తావు కూర్చొని, ఏమి చేయలేవు తెలుసా. నువ్వు పాప్కార్న్ కూల్ డ్రింకులు ఇవ్వడం తప్పితే నథింగ్ కెన్ డూ ఇట్. మళ్ళీ అదేదో రెండు ఇంత ఉంటాయి అవి, దాని మధ్యలో ఇంత కూర వేస్తారు బర్గర్ ఆ దున్నపోతు నోరు తెరిచినట్టు. ఇప్పుడు కార్నర్ సీట్ కి తీసుకెళ్లామనుకో గర్ల్ ఫ్రెండ్స్ ని, కానీ మనం బుక్ చేసిన తర్వాత మన కార్నర్ సీట్ దొరికాయి, కానీ ఒకటి అక్కడ దొరికింది ఒకటి ఇక్కడ దొరికింది. ఈ షోలో ఒకడు ఉన్నాడు రా, వాడు ఏంటంటే చూడ్డానికి సాధారణంగానే ఉంటాడు కానీ దారుణమైన పని చేస్తాడు భయ్యా. మీరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. తాగితే మర్చిపోగలను, తాగనివ్వదు. అరే మర్చిపోతే తాగనివ్వదు. అబ్బా కానీ మరువనివ్వదు. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, ఒక కుక్కని పట్టుకున్నా కుక్క ఉరించి పాట పాడుతుంది. బా బా ఎప్పుడో చెప్పా ఇంతకీ ఏంటి గెటప్ ఏంటి దేవదాసి ఏంటి నువ్వు బాటలేంటి బాట అంత లేవు. ఎవరా అదృష్టవంతురాలు, అరే మోసగించారు ఇంతకీ ఏం జరిగిందమ్మా. నేను నా లవరు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కొండ మీదకి వెళ్ళాం బావా, ప్రతి కష్టంలో నా ముందు నువ్వు ఉంటావని ఫస్ట్ నన్ను దూకమని చెప్పింది బావా. దూకావా చెప్తావా, అలా ఎప్పుడు చెప్పకూడదు, పసిబిడ్డ తప్పిపోతాడని ఐస్ క్రీమ్ ఇప్పిస్తున్నా అని చెప్పాలి. పుట్టపోయే పిల్లాడు గురించి ఏం పేర్లు పెట్టాలని
కొన్ని సంవత్సరాల తర్వాత నేను నీ ఇంటి లేవులు విన్నాను రా. చివరిగా ఒక్క విషయం చెప్తా బావా, బైక్ లో పెట్రోల్ పోయించే ఫ్రెండ్ నన్న నీ కోసం ప్రాణం ఇస్తాన్న అమ్మాయే ఎప్పటికీ నమ్మతయ్యా. అన్నా నరేష్ అన్న, మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదన్నా, మా అందరి అబ్బాయిల కోసం కొనినన్నా. నీలో ఇంత ఫీలింగ్ ఉందనుకోలే నరేష్, ఐ లవ్ యూ. అరే మన షో మనం చేసుకుందాం, మనకి ఎందుకు రా ఇవన్నీ కదా. ఈ అమ్మాయిలు ఎప్పుడు మారు, నువ్వు మారు, రెడీ. మొత్తానికి ఇప్పుడు దారుణం సాధారణం అనే రెండు టాపిక్ మీకు బాగా అర్థమైపోయాయి కాబట్టి మీకు తెలిసిన దారుణాలు సాధారణాలు ఏమైనా ఉంటే చెప్పండి రా. షర్ట్ కి టై కట్టుకోవడం సాధారణమా? అవును. కానీ ప్యాంటు టై కట్టుకోవడం దారుణం. జిప్ పెట్టుకోవాలి ప్యాంటు కి, టై కట్టుకో. నమస్తే. నమస్తే. బానా? బానా. మీ ఇంట్లో వాళ్ళు బానా? మీ అమ్మ నడిగినా చెప్పు, మీ నాన్న నడిగినా చెప్పు, మీ ఇంట్లో కుక్క పిల్ల నడిగినా చెప్పు, మీ ఇంట్లో కుక్క పిల్ల బిడ్డ నడిగినా చెప్పు, వాళ్ళ ముమ్మనాలను నడిగినా చెప్పు, వాళ్ళ తాత నడిగినా చెప్పు, వాళ్ళ అక్క నడిగినా చెప్పు. అరే కుక్క, అరే కుక్క. ఎగ్జామ్ లో సినిమా స్టోరీ రాయడం సాధారణం, దానికి మార్కులు రావడం దారుణం. ప్రోగ్రామ్ కి జబర్దస్త్ వాళ్ళ గెస్ట్లు రావడం సాధారణమే, అదే బుల్లెట్ బాస్ గా సునామీ సుధాకర్ వస్తేనే చాలా దారుణంగా ఉంటుంది. ఐ లవ్ యు. జూకెళ్ళి పులిని చూడడం సాధారణం, పులే మన దగ్గరికి వచ్చి చూడడం దారుణం. హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్ కి వెళ్ళడం సాధారణం. హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్ కి వెళ్ళడం సాధారణం, ఆ బిల్లు చూసి మళ్ళీ హార్ట్ అటాక్ రావడం దారుణం. హలో అన్న. ఆ కాకా, తమ సరైన సత్యేశ్నవ్. మన పిల్లని సినిమా తీసుకెళ్ళడం దారుణం. మన పిల్లం కదరా, నేను తగలయ్యా. నా పిల్లని సినిమా తీసుకెళ్ళడం సాధారణం, పక్కింటోడి పిల్లని సినిమా తీసుకెళ్ళడం దారుణం. ఇంకా నమస్తే నరేష్ అన్న, మస్తునా? బానే ఉన్నా. మన లవర్ ఎట్లుంది? అదే అన్న, నీ తర్వాత నిన్నే చేసినా కదా. బెడ్రూమ్ లో బాత్రూమ్ ఉండడం సాధారణం, బాత్రూమ్ లో బెడ్రూమ్ ఉండడం దారుణం. మనం బీర్ బాటిల్ తెచ్చుకోవడం సాధారణం, కానీ అది మన గర్ల్ ఫ్రెండ్ దొబ్బేయడం దారుణం. ఆన్సర్ పర్క్ కోసం చెప్పడం సాధారణం. ఆన్సర్ పర్క్ కోసమా? పర్క్ పర్క్ చాక్లెట్. చాక్లెట్ చాక్లెట్. ఆన్సర్ పర్క్ కోసం చెప్పడం. పర్క్ కోసం చెప్పడం చాక్లెట్. ఆన్సర్ పర్క్ కోసం చెప్పడం సాధారణం. చాక్లెట్ అంటరా? ఆన్సర్ పర్క్ చాక్లెట్ కోసం. బరేని బరేని. ఆన్సర్ చాక్లెట్ కోసం చెప్పడం సాధారణం, డైరీ మిల్క్ కోసం చెప్పడం దారుణం. డైరీ మిల్క్? డైరీ కాదు అది, డైరీ మిల్క్. డైరీ మిల్క్. అరే అరే, ఐ కెన్ అండర్స్టాండ్, ఇచ్చేస్తా తీసుకో. అరే చెప్పు. థియేటర్ లో మహేష్ కనిపించినప్పుడు విజయ్ లేయడం సాధారణం, అదే ముఖేష్ ఆడికి ముఖేష్ కనిపించినప్పుడు విజయ్ లేయడం దారుణం. మైండ్ ప్రేమించడం సాధారణం, అదే మైండ్ పెళ్లి చేసుకోవడం దారుణం. ఇంకా సెంటర్ యాంకరింగ్ చేయడం సాధారణం, అదే నరేష్ అనే చేసుడు దారుణం. సెంటర్ ఈ టాపిక్ చాలా సీరియస్ ఉందన్న, దీని మీద చాలా డీప్ గా అనాలిసిస్ చేయాలి మనం. అవును, చెయ్యాల్సిందే. సాధారణంగా ఉండేది సాధారణం, దారుణంగా ఉండేది దారుణం. ఇప్పుడు ఏం చేయంటే, డాక్టర్ మేఘన అని నాకు తెలిసిన ఆవిడ ఉన్నారు, ఆవిడ దగ్గర 20 రూపీస్ కి 2 టాబ్లెట్లు దొరుకుతాయి. పొద్దున ఒకటి వేసుకో, రాత్రి మళ్ళీ రేపు నెక్స్ట్ డే వేసుకో, సాధారణంగా తగ్గిపోతుంది. తగ్గలేదనుకో, నా దగ్గరికి రా, దారుణంగా తగ్గిస్తా, దారుణంగా తగ్గిస్తా. ఇలా మనం డీప్ గా డిస్కస్ చేద్దాం. నువ్వు చాలా కొత్తగా ఇన్నోవేటివ్ గా ఆలోచించావు కాబట్టి రా. బాబ్బా బాబ్బా బాబ్బా.